గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డైలీ న్యూస్ అనాలసిస్. ఈరోజు దినపత్రికలో హైలైట్ చేసిన అంశాలంటే చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక. ఈనాడు మెయిన్ హెడ్లైన్గా ఇచ్చింది అరబిందో శరత్ అరెస్ట్ అంటూ, ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ చర్య. ఆయన ఏపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు, ఢిల్లీ మద్యం వ్యాపారాన్ని గుప్పెట్లో పెట్టుకున్నారని అభియోగం. వందల కోట్ల చేతులు మారాయి. సాక్ష్యాలను చెరిపేసేందుకు 140 ఫోన్లను ధ్వంసం చేశారు. మరో నిందితుడు సహా కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ 7 రోజుల కస్టడీకి అప్పగించిన న్యాయస్థానం 11.69% పడిపోయిన అరబిందో ఫార్మా షేర్లు. ఇక అరబిందో శరత్ అరెస్ట్ నేపథ్యంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు. సో ఈయన అరెస్ట్ నేపథ్యంలో 11.69% అరబిందో ఫార్మా షేర్లు పడిపోయాయట. ఇక ఢిల్లీ మద్యం వ్యాపారాన్ని ఈయన గుప్పెట్లో పెట్టుకున్నారు అనేసి అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈయన ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడికి సోదరుడు అవుతాడు శరత్. సో ఈయన అరెస్ట్ చేశారు. ఇక సాక్ష్యాలు చెరిపేసేందుకు దాదాపుగా 140 ఫోన్లను ధ్వంసం చేశారు అంటే మనం సిచ్యువేషన్ ఏంటో అర్థమవుతుంది. ఇక మరో నిందితుడిని కూడా కోర్టులో ప్రవేశపెట్టింది ఈడీ. దానికి సంబంధించినటువంటి వార్త ఇక విజయసాయి అల్లుడికి లింకు అంటూ దీనికే రిలేటెడ్ వార్తనిచ్చింది. ట్రైడెంట్ కెంఫర్ సంస్థలో ఆయన డైరెక్టర్. ఇక వైకాపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి కూడా ఢిల్లీ మధ్య కుంభకోణంలో సంబంధం ఉన్నట్లు బయటపడింది. రోహిత్ రెడ్డి సోదరుడు అరబిందో గ్రూప్ డైరెక్టర్ అయిన శరత్ చంద్రారెడ్డిని ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో ఈడీ అరెస్ట్ చేయడంతో ఈ వ్యవహారం వెలుగుచూస్తోంది. శరత్ అరెస్ట్ తర్వాత కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో ఈడీ అనేక కీలక అంశాలను వెల్లడించింది. సో ఈయన శరత్ అరెస్ట్ నేపథ్యంలో ఇంకా అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. దీనిలో విజయసాయి అల్లుడికి కూడా లింక్ ఉంది అన్నటువంటి ఆధారాలు ఏవో దొరికాయి. సో ట్రైడెంట్ కెంఫర్ సంస్థలో ఈయన డైరెక్టర్గా ఉన్న నేపథ్యంలో అనేక విషయాలు కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. సో రోహిత్కి కూడా లింక్ ఉంది అనేదంటే అనేది తేటతెల్లమవుతుంది. ఇక ఢిల్లీ మద్యం వ్యాపారంలో 30% శరత్ గుప్పెట్లోనే బినామీ కంపెనీలతో కలిసి 9 జోన్లు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 64 కోట్లు మూటగట్టుకున్నారు. రిమాండ్ రిపోర్ట్లో ఈడీ వెల్లడించింది. ఇక ఈ ఢిల్లీ మద్యం వ్యాపారంలో ఢిల్లీ మద్యం వ్యాపారం అంశం ఉందో దీనిలో 30% శరత్ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాయట. ఇక బినామీ కంపెనీలతో కలిపి నిర్వహిస్తున్న జోన్ల సంఖ్య చూస్తే 9 జోన్లను నిర్వహిస్తున్నారు. సో ఇప్పటి వరకు 64 కోట్లు మూటగట్టుకున్నారు అని చెప్పేసి రిమాండ్ రిపోర్ట్లో కీలకమైనటువంటి అంశాలు ఆసక్తికరమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. ఇంకా ఎంతమంది ప్రముఖుల పేర్లు బయటకు వస్తాయో. ఇప్పుడు మనకి కొత్తగా విజయసాయిరెడ్డి అల్లుడికి కూడా లింక్ ఉంది అని చెప్పేసి శరత్ అరెస్ట్ నేపథ్యంలో బయటకు వచ్చింది. ఇక సిట్ అంటే భయం ఎందుకు? ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంపై భుజాలు తడుముకుంటున్నారు. గాయి గత్తరవుతున్న భాజపా నేతలు మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి స్టేట్మెంట్స్. ఇక తెలంగాణలో భాజపా నాయకులు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయి భుజాలు తడుముకుంటున్నారని మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డిలు ధ్వజమెత్తారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఆ పార్టీ నేతలు గాయగత్తరవుతున్నారని అన్నారు. ఇక తమకు సంబంధం లేదని ముందు బుకాయించారని, ఆ తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడేమో తడిబట్టలతో ప్రమాణం అంటూ నాటకమాడారన్నారు. మరోవైపు కేసును విచారణ చేయకుండా ఆ పాలన ఢిల్లీకి బదలాయించాలని పార్టీ ప్రధాన కార్యదర్శి కోర్టులో పిటిషన్లు వేశారన్నారు. తీరా ఇప్పుడు తమ బండారం బయటపడుతుందని సిట్ను ఆపాలని సైతం పిటిషన్ వేసి తమ నిజస్వరూపాన్ని చాటుకున్నారని తెలిపారు. ఇక ఈ ఎమ్మెల్యేల ఎర వ్యవహారం అనే విషయంలో సిట్ దర్యాప్తు జరగనుంది అని చెప్పేసి మనం నిన్న వార్త చదివాం. దానికి సంబంధించినటువంటి ఈ కొనసాగింపుగా వచ్చినటువంటి వార్త. ఇక సిట్ అయితే ఎందుకు భయపడుతుంది భాజపా అంటూ నిలదీస్తున్నారు హరీష్ రావు. ఇక ఎమ్మెల్యేల ఎర వ్యవహారంలో భుజాలు ఎందుకు తడుపుకుంటున్నారు, మాకు సంబంధం లేదు, ప్రమాణం చేయండి అంటూ సవాల్ చేశారని, మీరు ఇప్పుడు ఎందుకు సిట్ను ఆపాలనే ప్రయత్నం చేస్తున్నారు, దీన్ని ఢిల్లీకి బదలాయించాలని ఎందుకు కోరుకుంటున్నారు అని చెప్పేసి నిలదీస్తున్నారు. ఇక 2 రాష్ట్రాల్లో తెదేపా అధికారంలోకి రావాలి. పార్టీ అధినేత చంద్రబాబు, ఘనంగా కాసాని జ్ఞానేశ్వర్, ముదిరాస్ బాధ్యతల స్వీకార కార్యక్రమం. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే 2 చోట్ల తెదేపా మళ్ళీ అధికారంలోకి రావాల్సిన చారిత్రక అవసరం ఉందని పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇక 2 రాష్ట్రాల్లోనూ తెదేపా అధికారంలోకి రావాలి అంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు. అయితే ఇక్కడ పార్టీ అధినేత చంద్రబాబు ఘనంగా ఎవరు కాసాని జ్ఞానేశ్వరిని ఇక్కడ తెలంగాణలో టీడీపీ బాధ్యతలు చేపట్టినటువంటి పరిస్థితి, ఆయన బాధ్యతలను తీసుకున్నారన్నమాట. సో ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ తెదేపా అయితే ముందుకు రావాలి అని చెప్పేసి, తెదేపా అధికారంలోకి వస్తేనే ఒక మార్పు అనేది చోటు చేసుకుంటుంది, చారిత్రక అవసరం 2 రాష్ట్రాల్లోనూ కూడా టీడీపీ రావడం అని. తెరాస ఎంపీ గాయత్రి రవి సంస్థల్లో ఈడీ సోదాలు. కార్యాలయాన్ని సీజ్ చేసిన అధికారులు, మంత్రి గంగులతో ఎంపీకి బంధుత్వం, రాజకీయ దురుద్దేశంతోనే దాడులన్న రాజ్యసభ సభ్యుడు. ఇక తెరాస ఎంపీ
గాయత్రి రవి సంస్థల్లో కూడా ఈడీల సోదాలు జరుగుతున్నాయట. ఇక గంగుల కమలాకర్ వారింట్లో కూడా సోదాలు జరిగినటువంటి పరిస్థితి. అయితే మంత్రి గంగులతో ఎంపీకి కూడా బంధుత్వం ఉంది అని చెప్పేసి వార్త. సో ఈ సోదాలన్నీ కూడా రాజకీయ దురుద్దేశంతోనే జరుగుతున్నాయి అంటూ వార్త. ఇక బోర్డు ద్వారానే సత్వర నియామకాలు అన్ని కోణాల్లో ఆలోచించే నిర్ణయం గవర్నర్కు వివరించిన మంత్రి సవితారెడ్డి, అధికారులు పారదర్శకంగా నియామకాల ప్రక్రియ ఉండాలని తమిళసై సూచన. రాజ్భవన్లో గవర్నర్ తమిళసైకి పుష్పగుచ్చం ఇస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీలను సజావుగా భర్తీ చేసేందుకే ఉమ్మడి నియామకాల బోర్డును ఏర్పాటు చేశామని గవర్నర్ తమిళసైకి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సుదీర్ఘ అధ్యయనంతో పాటు అన్ని అంశాలను పరిశీలించి యూజీసీ నిబంధనలు, న్యాయపరమైన అంశాలు, రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకుని దీనిపై నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల ఖాళీల భర్తీ ప్రక్రియను వీలైనంత త్వరగా పారదర్శకంగా నిష్పక్షపాక్షికంగా నిర్వహించాలన్నారు. ఇక బోర్డు ద్వారానే సత్వర నియామకాలు జరుగుతాయని చెప్పేసి ఒక నిర్ణయం మనకి ఇక్కడ కనిపిస్తోంది. రాజ్భవన్కి వెళ్ళి సబితా ఇంద్రారెడ్డి గవర్నర్ తమిళసైని కలవటం జరిగింది. దీని మీద వారి ఇరువురి మధ్య చర్చ జరగడం, దాని మీద ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని దానికి సంబంధించినటువంటి ఈ నియామకాలకు సంబంధించి పూర్తి వివరాలని సబిత తమిళసైకి వివరించడం జరిగింది. ఇక అన్ని కోణాలను ఆలోచించే నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి గవర్నర్కు వివరించిన మంత్రి సబిత ఇంద్రారెడ్డి, అధికారులు ఇక నియామకాలు అయితే పారదర్శకంగా జరగాలి అని చెప్పేసి తమిళసై సూచన చేశారన్నమాట. ఇది ఈనాడు దినపత్రిక ఇచ్చినటువంటి అంశాలు. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే సిట్ ఎందుకు వద్దు, సిబిఐనే ఎందుకు ముద్దు, బీజేపీకి హరీష్ నిరంజన్ సూటి ప్రశ్న. ఇక బీజేపీకి సంబంధం లేనప్పుడు సిట్ను రద్దు చేయాలని ఎందుకు కోరుతున్నారో చెప్పాలి. తెలంగాణలో పోలీస్ అధికారులపై నమ్మకం లేకుంటే తెలంగాణ ప్రజల ఓట్లు మాత్రం ఎందుకు, విచారణను సిబిఐకి అప్పగించాలని బీజేపీ కోరడంలో ఆంతర్యమేంటి, తప్పు జరిగితే నిష్పాక్షిక విచారణ జరపాలంటారు కానీ బీజేపీ నేతలు రోజుకో కోర్టును ఎందుకు ఆశ్రయిస్తున్నారు, గుమ్మడికాయల దొంగ అంటే ఎందుకు భుజాలు తొడముకుంటున్నారు. ఇక ఇది ఎమ్మెల్యేల కొనుగోళ విషయంలో సిట్కి వెళ్ళిన నేపథ్యంలో ఇది వస్తున్నటువంటి సవాళ్ళు ప్రతి సవాళ్ళు మాట. బీజేపీ దీని మీద భుజాలు తడుముకుంటోంది అంటూ హరీష్రావు క్వశ్చన్ చేస్తున్నారు. సిట్ ఎందుకు వద్దంటున్నారు, సిబిఐనే ఎందుకు ముద్దు, బీజేపీకి హరీష్ నిరంజన్ ఇద్దరు కూడా సూటిగా ప్రశ్నిస్తున్నారు అన్నమాట. కుడితిలో పడ్డా బీజేపీ అంటూ ఇచ్చారు. అందుకే బీజేపీకి సంబంధం లేనప్పుడు సిట్ అయితే ఏంటి, దర్యాప్తు సంస్థ అయితే ఏంటి, మీ ప్రమేయం లేనప్పుడు దీనిలో భుజాలు తడుముకోవాల్సిన అవసరం ఎందుకు, సిట్ని రద్దు చేయాలి అని ఎందుకు కోరుతున్నారు అని చెప్పేసి ప్రశ్నించారు. ఇక అలాగే తెలంగాణ పోలీస్ అధికారులపై నమ్మకం లేకుంటే తెలంగాణ ఓట్లు మాత్రం ఎందుకు అని చెప్పేసి, ఒకవేళ మీకు తెలంగాణ పోలీస్ అధికారుల మీద నమ్మకం లేక కోరుతున్నారు అని అనుకుంటే మరి తెలంగాణ ప్రజల ఓట్లు ఎందుకు మీకు అని చెప్పేసి, అలాగే విచారణ సిబిఐకి అప్పగించాలి అని బీజేపీ కోరడంలో ఆంతర్యం ఏంటి అనే ఒక ప్రశ్న ఉదయించిందన్నమాట. సో ఆయన ఆ దిశగా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా ఈ సిచ్యువేషన్లో బీజేపీకి ప్రమేయం ఉంది అని చెప్పేసి చెప్పకనే చెప్తున్నారు హరీష్ రావు. సో మరి గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు ఎందుకు తడుపుకుంటేనేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది అంటూ నిలదీస్తున్నారు. జనాబ్ జవాబుతో కార్మికులు అడుగుతున్నారు, మోదీ జవాబు చెప్పండి, మా తల్లి సింగరేణిపై మీకు ఎందుకు ఇంత కక్ష, దాన్ని ప్రైవేటుకి ఇచ్చేందుకు ఎందుకు హడావిడి, కేంద్రం వాటాను కొంటామన్న స్పందనేది, సీఎం కేసీఆర్ రాసిన లేఖ సైతం బుట్టతాకలు, ఐటీ రద్దుపై అసెంబ్లీ తీర్మానానికి దిక్కులేదు, సమస్యలపై స్పందించాకే రావాలన్న కార్మిక లోకం. ఇక జనాబ్ జవాబుతో కార్మికులు అడుగుతున్నారు, మోదీ జవాబు చెప్పండి అంటూ ఒక వార్తనిచ్చింది. ఇక సింగరేణి మీద మీకు ఎందుకు ఇంత కక్ష ఉంది, దాన్ని ప్రైవేటుకి ఇచ్చేందుకు ఎందుకు హడావిడి చేస్తున్నారు, కేంద్రం వాటాను కొంటామన్న స్పందన లేదు, మరి సీఎం కేసీఆర్ రాసిన లేఖలు సైతం బుట్టతాకలు చేశారు, అసలు సమస్యలకు స్పందించాకనే మీరు ఇక్కడికి రండి అంటూ కోరుతోంది కార్మిక లోకం. దానికి సంబంధించినటువంటి వార్తను హైలైట్ చేస్తుంది నమస్తే తెలంగాణ. ఇక ఎవరా నంబర్ టూ అంటూ ఇంకొక వార్త. ఎమ్మెల్యేల కొనుగోలు వెనుక ఆలోచన ఎవరిది, కొనేందుకు వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి, ముగ్గురు బ్రోకర్లపై సిట్ అధికారుల ప్రశ్నల వర్షం, కస్టడీలో మొదటి రోజు 42 అంశాలతో ప్రశ్నావళి. ఇక నెంబర్ టూ ఎవరు, ఈ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో అసలు దీని ఆలోచన ఎవరిది, ఎవరిది ఇదంతా నడిపించారు, ఇక్కడ నెంబర్ టూ పాత్రను పోషించింది ఎవరు అని చెప్పేసి, అలాగే కొనేందుకు అసలు వందల కోట్లు ఇస్తామని చెప్పేసి ఎరవేస్తున్నారు కదా, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, దీన్ని అంతా కూడా వెనుకుండి నడిపిస్తున్నది ఎవరు అన్న ప్రశ్నల వర్షం కురిపించింది ఈ సిట్ అధికారులు బ్రోకర్ల మీద. సో కస్టడీలో మొదటి రోజు 42 అంశాలతో వాళ్ళు క్వశ్చన్ చేశారట. టీఆర్ఎస్ ఎట్ 105, అసెంబ్లీలో 88% సభ్యులు గులాబీ దళం నుంచే, శాసనసభ్యత్వ శాతంలో దేశంలోనే టీఆర్ఎస్ 2వ స్థానం, ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రలకు తొడగొట్టే జవాబు, కేసీఆర్ చాణక్యం, ప్రజల చాకచక్యం, టీఆర్ఎస్ పటిష్టం.
ఇక టీఆర్ఎస్ 105 అసెంబ్లీలో 85% సభ్యులు గులాబీ దళం నుంచే ఉన్నారు. ఇక శాసన సభ్యత్వ శాతంలో కూడా దేశంలోనే టీఆర్ఎస్ సెకండ్ ప్లేస్లో ఉంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక ప్రభుత్వాలను పడగొట్టే కుట్రలకు ఇదే తొడగొట్టే జవాబు అంటూ ఈ వార్తనిచ్చింది. ఇక దక్షిణాసియాలోనే అతిపెద్ద ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ మనదే. జహీరాబాద్లో భారీ ప్లాంట్, చాక్లెట్స్ తయారీ కూడా. 400 కోట్లతో ఏర్పాటు చేసిన హాట్సన్ ప్రారంభించిన రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇక దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఈ ఎక్కడ ఉంది అంటే అది జహీరాబాద్లో ఉన్నటువంటి భారీ ప్లాంట్ అని చెప్పేసి ఒక వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ ప్లాంట్ దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ అట. సో చాక్లెట్స్ తయారీ కూడా ఇక్కడ జరుగుతాయి. సో 400 కోట్లతో ఏర్పాటు చేసింది హాట్సన్. దీన్ని ప్రారంభించారు తలసాని శ్రీనివాస్ యాదవ్. కమల్ ఫైల్స్ కేసు సిబిఐకి ఇవ్వండి, హైకోర్టు బీజేపీ రిట్ అపీల్ పిటిషన్ అత్యవసరంగా విచారించాలని వినతి. ఇక తెలంగాణలో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు ఎమ్మెల్యేలను బీజేపీ కొనాలని చూసింది. ఇంతకన్నా సాక్ష్యం ఏముంటుంది? ఎమ్మెల్యే కొనుగోలు వీడియోపై కేజ్రీవాల్ స్టేట్మెంట్. ఇక తెలంగాణలో బీజేపీ వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు అని చెప్పేసి దీని మీద కేజ్రీవాల్ స్పందించారు. అంటే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం మీద కేజ్రీవాల్ కూడా స్పందించడం జరిగింది. సో ఇంతకన్నా సాక్ష్యాలు ఏముంటాయి, బీజేపీ ఎలా ప్రలోభాలకి గురి చేస్తుందో అన్న దాని మీద అంటూ ఇక్కడ కేజ్రీవాల్ యొక్క స్టేట్మెంట్స్. ఇక దీర్ఘవ్యాధులకు ఉచిత మందులు, డయాబెటిక్, హైపర్ టెన్షన్, క్యాన్సర్ రోగులకు కిట్స్. 30 ఏండ్లు దాటిన 50 లక్షల మందికి స్క్రీనింగ్. 18 లక్షల మందికి హైపర్ టెన్షన్ రోగు ఉన్నట్లు గుర్తింపు. 2.3 లక్షల మందికి కిట్స్ గ్రేటర్లో 3వ దశలో పంపిణీ. ఏవైతే దీర్ఘవ్యాధులు ఉన్నాయో వాటికి ఉచిత మందుల పంపిణీ చేపడుతోంది ప్రభుత్వం. ఇక ఇది గ్రేటర్లో ఇది 3వ దశలో జరుగుతుంది. డయాబెటిక్, హైపర్ టెన్షన్ అండ్ క్యాన్సర్ రోగులకు కిట్స్ అందజేస్తోంది. సో ఆ దిశగా ప్రజలకి అందుబాటులో వైద్య సేవలకి శ్రీకారం చుట్టి వాటిని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తోంది. సో ఇక మరిన్ని వివరాలని చూసే ముందు ఇంకా ఇతర పత్రికల్లోని అంశాన్ని